వివిధ సిరీస్లలో డిఫరెంట్ కెప్టెన్లను ఆడించి పాకిస్తాన్ చేసిన పెద్ద తప్పునే ప్రస్తుతం భారత్ చేస్తోందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ విమర్శలు చేశాడు ఇక జింబాబ్వేతో జరగనున్న వన్డే సిరీస్ కు బీసీసీఐ ఇటీవల జట్టును ప్రకటించగా శిఖర్ ధావన్ మరోసారి వన్డే జట్టు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్ లో ధావన్ కెప్టెన్సీలో భారత జట్టు మూడు సున్నా తేడాతో క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే ఇకపోతే భారత జట్టు తరపున రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ తదితరులు ఇటీవల వివిధ సిరీస్లకు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టారు ఈ సంవత్సరం భారత జట్టుకు కెప్టెన్సీ వహించిన ఏడో ప్లేయర్ ధావన్ ఇక ఈ విషయమై రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ స్థిరమైన కెప్టెన్ ను ఆడించే విషయమై టీమిండియా దృష్టి సారించడం లేదని విమర్శించాడు పంతొమ్మిది వందల తొంభైలలో పాకిస్తాన్ చేసిన తప్పునే జట్టు మేనేజ్మెంట్ చేస్తోందని దుయ్యబట్టాడు ప్రతి ఒక్కరూ బ్యాకప్ కెప్టెన్సీ విషయమై మాట్లాడుతున్నారు ఇప్పుడు గత ఏడాది కాలంగా ఏడుగురు బ్యాకప్ కెప్టెన్లను టీమిండియా ప్రయోగించింది టీమిండియా చరిత్రలో ఇంతమంది కెప్టెన్లను మార్చడం ఇదే మొదటిసారి విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ శిఖర్ ధావన్ రిషబ్ పంత్ జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యా జట్టుకు వివిధ సిరీస్లలో కెప్టెన్లుగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభైలలో పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసి విఫలమైంది ఇప్పుడు ఆ తప్పును భారత్ మళ్లీ చేస్తోంది అని లతీఫ్ అన్నాడు అలాగే సరైన మిడిల్ ఆర్డర్ను పర్ఫెక్ట్ ఓపెనర్ను కనుగొనే విషయంలోనూ భారత్ వెనుకంజలో ఉందని అన్నాడు మిడిల్ ఆర్డర్ ఓపెనింగ్ స్లాట్ లాంటి సమస్యాత్మక పొజిషన్లను భారత్ పరిష్కరించడం లేదని లతీఫ్ తెలిపాడు అలాగే ఈ ఏడాది కెప్టెన్లుగా వ్యవహరించిన వాళ్లలో సైతం ఎవరూ జట్టుకు నిలకడగా రాణించే ప్లేయర్లు కాదని చెప్పాడు సౌరవ్ గంగూలీ విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోనీ లాంటి బలమైన నాయకుడు భారత్కు అవసరమని పేర్కొన్నాడు